ఆ తర్వాత ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాక అది ఏమైందో కూడా తెలియదు. అట్లాగే చెన్నైలో దానికి సంబంధించి ఒక కోర్టు నడుస్తున్నది ఆయనకి సంబంధించి. సీఎం రమేష్ అయితే అప్పుడు సవాల్ కూడా చేశారు, ఎందుకంటే యాక్చువల్ వీళ్ళు ఫోన్ చేస్తే కూడా అందరు ఎదురుకుండా మీడియా ముందు పెట్టుకుని రెండు మీ చరిత్ర ఇక్కడ నేను చెప్తున్నాను అని కూడా చెప్పారు. ఆయన ఇప్పుడు మీ దాంట్లో ఉన్నారు, వాళ్ళిద్దరి మీద ఎట్లాంటి ఇష్యూ లేదు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మీతో కాంప్రమైజ్ అయితే ఏమీ ఉండదా? సాయి గారు ఈ ప్రశ్నకి సమాధానం నేను మొదటిసారి మాట్లాడేటప్పుడు చెప్పేశాను సాయి గారు, ఒకవేళ అదే అయినట్లయితే ఆయన మా అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఈసారికి ఈ 4-5 నోటీసులు రాకపోయేవి అని చెప్పేసి. కాబట్టి అసలు దానికి సంబంధం ఉన్నది కాదు, అసలు మాకేమి సంబంధం లేదు. ఐటీ డిపార్ట్మెంట్ అది చూసుకుంటూ వెళ్తుంది, ఆ నేపథ్యంలో వచ్చినటువంటివి. ఒకవేళ అదే మీరు నేను ఇందాక ప్రస్తావించా, ఒకవేళ అదే ఉన్నట్టయితే 4 సంవత్సరాల పాటు మా అమిత్ షా గారిని చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి గారిని ఏదో సందర్భాల్లో కలిసినట్టు గుర్తు, కానీ అమిత్ షా గారు ఎప్పుడు 4 సంవత్సరాల తర్వాత మొన్నే గెలిచారు ఆయన. ఆ వేళ తర్వాత 2 నోటీసులు వచ్చాయి, 4-5 ఇప్పుడు వచ్చినటువంటి 5తో కలుపుకోండి. కాబట్టి అదైతే ఖచ్చితంగా దానికి అంటే మీ దృష్టిలో చంద్రబాబు గారు నిప్పు లాంటి వ్యక్తి, ఆయనకి తుప్పు పట్టించే ప్రయత్నం జరుగుతోంది అని అనిపిస్తోందా ఇదంతా చూసినప్పుడు? నేను ఒకవేళ మాట్లాడినట్లయితే గత ఎన్నికల ముందు మేము విడిపోయినప్పుడే కాకుండా 2 సంవత్సరాలు అంటే కలిసి ఉన్నటువంటి మొదటి 2 సంవత్సరాల తర్వాత నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మా మంత్రులు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నుండి ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, విడిపోయిన తర్వాత 1 సంవత్సరం, మొత్తం వరుస 3 సంవత్సరాలు నేను మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి మీ సమక్షంలో సహా. అదే సందర్భంలో మేము మాట్లాడినటువంటి పార్టీ పరంగా మేమందరం కూడా నాటి అధ్యక్షుల దగ్గర నుండి లేకపోయినట్టయితే నాయకులు అందరం కూడా ఇవన్నీ కూడా అసలు మీనింగ్లెస్ అయిపోయి. అంటే ఇప్పుడు మారు మనసు పొందొచ్చు కదా, మారు మనసు పొందడానికి అవకాశం కూడా మాకు అవసరం కూడా లేదు కదా సాయి గారు. అవకాశం నిజం తెలిసి ఇంత ముందు తెలియక అమాయకంగా ఆయన్ని దూషించుండొచ్చు, దేశించుండొచ్చు. ఇప్పుడు ఆయన నిజాయితీ పరుడు, ఇదిగో 5 నోటీసులకు కూడా అసలు ఏమీ లేదని చెప్పే ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అప్పుడు ఏమి చేయలేదని నమ్మడానికి సమాధానం చెప్పేశాను. నేను ఇప్పుడు మాట్లాడేస్తే ఒకసారి ఉన్నాను కృష్ణాంజనేయులు గారు, ఒక్క నిమిషం. నేనేమంటానంటే సాయి గారు ఇప్పుడు నేను అడగబోయేది కూడా చెప్పేస్తా. ఏంటంటే ఏదైతే కృష్ణాంజనేయులు గారు ప్రస్తావించారు